75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని డంగోరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వారి చేతుల మీదుగా వృద్ధులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా నర్సాపూర్ పట్టణంలోని విజన్ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అయితే అద్దె భవనంలో ఆశ్రమం కొనసాగిస్తున్నామని, ఆశ్రమం సొంత భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని నిర్వాహకులు ఎమ్మెల్యేలను అడగగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆశ్రమ నిర్మాణం కోసం త్వరలో 10 గుంటల భూమి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, టీఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కౌన్సిలర్లు నాయకులు సురారం నరసింహులు, సత్యం గౌడ్, భిక్షపతి నాగేష్, ఆంజనేయులు, సిడిపిఓ హేమ భార్గవి, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు. చాలా శ్రేయోభావం ఉండవలసిన అవసరం ఒకటి. చాలా మంది పెద్ద మనుషులు వాళ్లకు సేవ చేయడం మనం భాగ్యం అనుకుని భావించిన వాళ్ళే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు కనుక వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. తప్పకుండా మీరు అడిగిన ప్లేసులు నా దగ్గరికి నేను క్యాంపాగించుకుంటా. ఆర్డీఓ గారిని నేను అందరినీ గుర్తించి, ఎంఆర్ఓ గారిని గుర్తించి జాయింట్ మీకు అలా ఇక్కడ ఈ ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నా. అయితే మాకు సమస్య ఏంటంటే వసతికే చాలా ఇబ్బందిగా ఉన్నా సార్. ఈ దగ్గరలో ఎలాంటి